15 లక్షల నిధులతో నిర్మించిన బాలజ భవన్‌లో మంత్రులు అంబటి రాంబాబు మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి కాపు కార్పొరేషన్ చైర్మన్ అడప శేషు ఎంపీ ఆతాల ప్రభాకర్ రెడ్డి బీదా మస్తాన్ రావుడు కలిసి ప్రారంభించారు ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి మాట్లాడుతూ అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పనిచేస్తున్నారని అన్నారు కాపులకు వైసీపీ ప్రభుత్వం పెద్ద పీట వేస్తుందని ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక మంచి భవనం కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక భవనం నిర్మించుకున్నందుకు ముందుగా మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు తెలియజేస్తున్నాను. అయితే ఈరోజు ఒక విషయం, ఎందుకంటే కాపులు అంటేనే గుర్తుకొచ్చేది సాధారణంగా ఇక్కడ చాలా మందికి, పాపం చాలా మందికి కన్ఫ్యూజన్ ఉంటుంది, కాపు అంటే రెడ్డి సామాజిక వర్గం అని చెప్పి. ఇక్కడ మన జిల్లాలో సాధారణంగా కాపులను పిలుచుకునేటువంటి వాళ్ళని బల్లిజలు అని పిలుచుకుంటాం మనం ఇక్కడ. అయితే చరిత్ర ఏం చెప్తుంది అంటే, దేశానికి సంబంధించినటువంటి రక్షణలో కాపు కాసేటువంటి ప్రధానమైనటువంటి పాత్ర, యోధులుగా ఉన్నటువంటి వ్యక్తులు కాబట్టి ఆ సామాజిక వర్గానికి కాపు అని చెప్పి పేరు రావడం జరిగింది అనేటువంటిది నానుడు. దక్షిణ భారతదేశానికి వస్తే అతిపెద్ద సామాజిక వర్గం ఈరోజు మన ఆంధ్రాలో కానీ, తెలంగాణలో కానీ, కర్ణాటకలో కానీ, అదేవిధంగా కేరళలో కానీ, మహారాష్ట్ర, ఒరిస్సా, వీటికి సంబంధించి అతిపెద్ద సామాజిక వర్గంగా ఈరోజు విస్తరించింది. అందుకే ఎప్పుడు సాధారణంగా మీరు గమనించండి, ఎవరైనా సరే వివాదాల్లో ఉంటారు తప్ప ఈ కాపు సామాజిక వర్గం సాధారణంగా ఎప్పుడు వివాదాల జోలికి రారు. కారణం ఏంటంటే తెలిసినటువంటి విషయాలు, పరిపాలన, వ్యాపారం, వ్యవసాయం అనేటువంటి ప్రధాన వృత్తులుగా ఉంటాయి కాబట్టి ఆ పరిపాలనలో ఉన్నా సరే సౌమ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది తప్ప ఎక్కడా పెద్దగా ఈ మధ్య కొద్ది కొద్దిగా ఎక్కడన్నా మనం చూసినా పెద్దగా కాపు సామాజిక వర్గానికి సంబంధించి మాత్రం ఎప్పుడు కూడా జాగ్రత్తగా అందరితో కలిసి ఉండేటువంటి సామాజిక వర్గంలో ఒకటి. కాబట్టి అటువంటి అందరూ కలిసి ఒక త్రాటి మీదకి వచ్చి ఈరోజు ప్రధానంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి ఒక కాపు భవనం కట్టుకునేటువంటి కార్యక్రమం ఈరోజు మనం ఏర్పాటు చేసుకున్నాం. దానికి సంబంధించి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజల సంక్షేమాన్ని గురించి భారతదేశ చరిత్రలో, ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి కూడా ఆలోచన చేయనటువంటి విధంగా రాష్ట్ర ప్రజల అభివృద్ధి సంక్షేమాన్ని గురించి ఆలోచన చేస్తున్నటువంటి వ్యక్తి మన ప్రియతమ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అందులో భాగంగానే ఈరోజు కాపు నేస్తం ఇవ్వడంలో కానీ, విద్యాదీవెన వసతి దీవెన లాంటివి ఇవ్వడంలో కానీ, కాపు కార్పొరేషన్ ద్వారా ఈరోజు నిధులు ఇవ్వడానికి ప్రయత్నం చేయడం కానీ, ఇవన్నీ కూడా కాపు సామాజిక వర్గానికి సంబంధించి ఒక బలమైనటువంటి సామాజిక వర్గం, అత్యధిక శాతం జనాభా ఉండేటువంటి సామాజిక వర్గం, ఆ వర్గాన్ని గురించి ఆలోచన చేయాలనేటువంటి లక్ష్యంతో ఈరోజు అనేక రకాలైనటువంటి సంక్షేమ కార్యక్రమాలకి ఈరోజు నాంది పలికినటువంటి ఘనత అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈరోజు దీనికి సంబంధించి దాదాపుగా 6,15,00,000 రూపాయలు ఖర్చు పెట్టి ఈరోజు మనం దీన్ని పూర్తి చేశాం. ఎందుకంటే ముఖ్యమంత్రి గారి లక్ష్యం ఏదైతే మనం ప్రారంభిస్తామో వాటిని పూర్తి చేయాలనేటువంటి సంకల్పంతో పనిచేస్తున్నాడు కాబట్టి ఇవి ఏ ప్రభుత్వంలో ప్రారంభించబడినా ఈరోజు వాటిని పూర్తి చేయాలనేటువంటి లక్ష్యంతో దానికి నిధులు ఇచ్చి పూర్తి చేసి ఈరోజు మన అందరం కలిసి దీనిని ప్రారంభించుకుంటున్నాము అంటే దీనికి సంబంధించి ముఖ్యమంత్రి గారికి ఖచ్చితంగా ధన్యవాదాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా నేను అభిప్రాయపడుతున్నాను. అందులో భాగంగా దీనికి సంబంధించి ఎంతోమంది దాతలు ఇచ్చారు. ఈరోజు వేదామస్తం రావు గారు పాపం చెప్పిన వెంటనే 50 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశాడు. ఆయనకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మిగిలిపోయినటువంటి పనులుంటే జిల్లా కలెక్టర్ గారు చొరవ తీసుకుని కార్పొరేషన్ నుంచి కొంత, అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్పర్సన్ అక్క అరుణ్మతో మాట్లాడి కొంత ఏర్పాటు చేసి దీనికి సంబంధించినటువంటి వసతులు ఇచ్చాడు. అదేవిధంగా మిగిలిపోయినటువంటి ఏదన్నా ఉంటే కాపు కార్పొరేషన్ నిధుల నుంచి పూర్తి చేస్తామన్నారు. తప్పనిసరిగా దీనికి సంబంధించినటువంటి కనీస అవసరాలు అవసరమవుతాయి. రేపు ఏదన్నా మీకు సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేసుకున్నా, లేదా పిల్లలకి ఏదన్నా పెళ్లిళ్ళు లాంటివి చేసుకున్నా, ఏ మంచి కార్యక్రమం జరిగింది దీనికి సంబంధించి బ్రహ్మాండమైనటువంటి భవనం నిర్మించుకున్నారు, దీన్ని ఎయిర్ కండిషన్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కలెక్టర్ గారు కూడా అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి నిధులు సమకూర్చి ఇంకా ఏదన్నా అవసరమైనా సరే రాష్ట్ర ప్రభుత్వంతో, ముఖ్యమంత్రి గారితో మాట్లాడి నిధులు ఎక్కడా ఇబ్బంది లేకుండా దీనికి సంబంధించి మంజూరు చేయించి పూర్తి స్థాయిలో దీన్ని చేస్తాం. అదేవిధంగా వేద మస్తంరావు గారు చెప్పినట్టుగా బీసీ భవనానికి కూడా
నిధులు కేటాయించి త్వరలోనే దాన్ని కూడా పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి మీ అందరికీ సందర్భంగా తెలియజేస్తున్నాను. చివరిగా నేను మిమ్మల్ని అందరినీ కోరుకునేది ఈ కార్యక్రమం ఈరోజు జరుగుతుందంటే దానికి సంబంధించినటువంటి నిధులు తేవడంలో కానీ దానికి సంబంధించినటువంటి మాట్లాడటంలో కానీ ప్రతి విషయంలో కూడా ప్రభాకర్ రెడ్డి గారు చొరవ చూపించబట్టే ఈరోజు ఇక్కడ ఇన్ఛార్జిగా నెల్లూరు రూరల్ ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు చొరవ చూపించబట్టే ఈరోజు నిధులు మంజూరై ఈ భవనాన్ని మనం సకాలంలో పూర్తి చేసుకోగలిగాం. కాబట్టి తప్పనిసరిగా ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి పార్టీ ఇన్ఛార్జిగా పార్లమెంట్ సభ్యులుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రభాకర్ రెడ్డి గారు మృదు స్వభావ ఎక్కడ కూడా వివాదాల జోలికిపాడు. అందుకనే దాదాపుగా సుదీర్ఘ రాజకీయం. అందుకనే నెల్లూరు జిల్లాలో ఉండేటువంటి టౌన్లో ఉండేటువంటి ప్రతి ఒక్కరు కూడా కోరుకునేది అయ్యా ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తి మాకు ప్రాతినిధ్యం వహిస్తే బాగుంటుంది అని చెప్పి ఈరోజు ఆరాటపడేటువంటి సందర్భం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి సంబంధించినటువంటి ప్రజల కోరిక మేరకు ఈరోజు ఆదాల ప్రభాకర్ రెడ్డి గారిని నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఎంపిక చేయడం జరిగింది. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఈరోజు అన్ని రకాల పేదలకు సంబంధించినటువంటి కానీ అన్ని రకాల అన్ని వర్గాలకు సంబంధించి కానీ ఈరోజు సంక్షేమానికి కృషి చేసేటువంటి ప్రభుత్వానికి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి ఎల్లవేళలా మీ ఆశీస్సులు ఉండాలి. అదేవిధంగా ప్రత్యేకించి ఆదాల ప్రభాకర్ రెడ్డి గారికి మీ ఆశీస్సులు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఎన్ని పనులున్నా సరే ఈరోజు తన సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఒక భవనాన్ని ప్రారంభిస్తున్నాం. ఈరోజు నెల్లూరుకి ఇన్ఛార్జి మంత్రిగా ఉన్నాడంటే కోరిన మీదట మీరు ఏ రోజైనా సరే కార్యక్రమాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి, చేసి చెబితే నేను వస్తాను అని చెప్పి పాపం నిన్న సాయంత్రం రావాల్సి ఉన్నా పనుల కారణంగా రాలేకపోయినా ఏకూజామని 5 గంటలకు బయలుదేరి నెల్లూరుకు వచ్చినటువంటి సోదరులు అంబటి రాంబాబు గారికి నెల్లూరు జిల్లా ప్రజల పక్షాన కాపు సామాజిక వర్గ పక్షాన హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ